హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాకరకాయతోనే పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. ఇవి ఎలాంటి కాయలు అన్నది మీకు ఒక్క నిమిషంలో అర్థమవుతుంది, కానీ ఈ విధంగా చేసుకుని తింటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది, సూపర్ రుచిగా ఉంటుంది. ఓకేనా? ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూద్దాం. ముందుగా మనం పండు కాకరకాయలు తీసుకుందాం. అవి కూడా ఎలా అంటే, పూర్తిగా పండ్లు కాకుండా, పూర్తిగా పచ్చి కాకుండా, మీడియంలో ఉండేటి తీసుకోవాలా. అప్పుడప్పుడు పండు మాగేటి చెట్టుకి. ఓకేనా? అవైతే సూపర్ రుచి వస్తుంది. మరి పచ్చి కూడా అంత మంచి రుచి రాదు. ఒక్కసారి ట్రై చేస్తారు కదూ. వీటిని ఏంటంటే, మీద కొంచెం ఆ బుడుపులు మాత్రం తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ శాతం మనమేం గీకే అవసరం లేదు. ఆ మీద ఉండే కొంచెం బుడుపులు మాత్రమే తీస్తే చాలు ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా అన్నింటినీ పూర్తిగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. అది ఎట్లా అంటే, రౌండ్ షేప్లో కట్ చేసుకుందాం, బాగుంటుంది ఈ కూరకి. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే, చూడండి, మరీ ఎక్కువ పండు కాకుండా, మరీ పచ్చిగా కాకుండా ఈ టైప్లో ఉండాలి. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే ఇది చాలా మంచిది. ఓకేనా? ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి, తిని చూడండి, వీటి రుచి ఎలా ఉంటుందో అర్థమవుతుంది మీకు. పచ్చి మామిడికాయ తినేదానికి, పండు మామిడికాయ తినేదానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఇది కూడా సేమ్ అలాగే. కానీ పండు మామిడికాయ తింటుంటే ఎంత బాగుంటుందో ఇవి కూడా అంత మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఈ విధంగా లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకునేసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా ఎక్కువ తీసుకునేసి చింతపండు ఈ విధంగా విడదీసి అందులో వేసి నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు నానబెడదాం పక్కన పెట్టేసుకుని. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే, నూనె ఒక 2 గంటలు పోసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ కాకరకాయ దెబ్బల్ని మనం ఫ్రై చేసుకోవటానికి. ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ దెబ్బలన్నింటిని కూడా అందులో వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి, చెదరా పదర కలబెట్టకుండా. కలబెడితే ఏంటంటే ఇవన్నీ కూడా రౌండ్ షేప్లో లేకుండా ఇరిగిపోతాయి. అందుకనేసి లైట్గా అలా తిరగేసుకుంటూ మనం బాగా ఫ్రై కానివ్వాలి. ఓకేనా? అప్పుడు ఏంటంటే ఇరిగిపోకుండా మంచి రౌండ్గా సూపర్గా ఉంటాయి చుట్టడానికి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఈ టైప్లో ఇచ్చేస్తే ఏంటంటే మంచి రుచి వస్తుంది. దీంట్లో చిట్టిగడు పసుపు వేసి చిట్టిగడు ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ శాతం దీంట్లో అవసరం లేదు కాబట్టి. వీటిని ఏంటంటే మంచి కలర్ వచ్చేదాకా, అంటే కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు, క్రంచీగా అట్లా బాగా గలగలా అనేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ఈ టైప్లో వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకునేసి మన వీడియోకి కూడా ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మన వీడియోకి కంపల్సరీ ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఆ లైక్ కారణంగానే నాకు మంచి సపోర్టు. నేను ఎన్నో వీడియోలు, మంచి రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తాను. సేమ్ అదే నూనెలోనే కొన్ని మెంతులు, 1 స్పూను జీలకర్ర వేసిన తర్వాత 1 స్పూను ఆవాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని తోలు తీసి కొంచెం నలిపి అందులో వేసుకోవాలి. అంటే గుజ్జుగా దంచని అవసరం లేదు. ఎండుమిరపకాయలను కూడా మధ్యలోకి విరిసి అందులో వేసుకునేసి వీటిని కాస్తలా ఎర్రడాలుగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డను తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం. 1-2 గడ్డలు అయితే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు వీటిని కూడా మనం మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అప్పుడు దాకా అంటే దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఓకేనా? అది కూడా మంచి స్మెల్ వచ్చే చూసి వేసుకున్నాక ఇప్పుడు మనం మంచి కలర్ వచ్చేదాకా, అంటే గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా అందులో వేసి వీటిని కూడా మనం బాగా మెత్తగా గుజ్జులాగా అయ్యేదాకా వేగనివ్వాలి. ఆ వేగటానికి కొద్దిగా సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి టమోటాలు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. చూశారు కదూ, ఈ టైప్లో
వచ్చేస్తుంది. ఇప్పుడు అడుగు అంటకుండా కాస్త అలా కలబెట్టుకునేసి ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే ఒక 2 చెంచాలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు చింతపండు పిసికి రసం తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే అడుగు అంటకుండా కొంచెం బాగా కలబెట్టుకునేసి నూనె పైకి తెలియదాకా రానివ్వాలి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని కాకరకాయ దెబ్బలని అందులో వేసి వీటిని కూడా మనం బాగా కలుపు వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసాన్ని జాలి సహాయంతో అందులో పోసేసుకునేసి టేస్ట్ చూసి టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకుందాం. సాల్ట్ వేసినాక కాస్త అలా కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. పులుసు చిక్కబడేంత వరకు ముక్క అయితే సూపర్గా ఫస్టే ఫ్రై అయ్యి ఉన్నది కాబట్టి ముక్క ఏమంతా ఇబ్బంది ఉండదు. పులుసు మాత్రం చిక్కబడేదాకా చూసుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకునేసి రెడీ చేసుకోవాలి. కానీ ఇది దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరి దేంట్లోకైనా సరే, ఎందుకంటే చిక్కగా మనం గ్రేవీగా దీన్ని తయారు చేసుకుంటాం కాబట్టి. ఓకేనా, ఇది చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.